వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. సోమవారం రోజున జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్ద కల్లుగీత కార్మిక సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తిని తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కుటుంబాలు ఇప్పటికీ వృత్తిపైన ఆధారపడి ఉన్నాయని అన్నారు. బీసీ కుల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 100,000 రూపాయల ఆర్థిక సాయం గీత కార్మికులకు ఇవ్వాలని చెప్పారు. నిరుపేద గౌడ కుటుంబాలకు ఏజెన్సీ ఏరియాలో గీత కార్మికుల సొసైటీలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరా కేంద్రాలు విస్తరింపజేయాలని, యువత యువకులకు తాటి ఈత ఉత్పత్తులు శిక్షణ ఇప్పించి చిన్న తరహా పరిశ్రమలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్, ఉపాధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లాగౌడ్, రాజాగౌడ్, లక్షాగౌడ్, కిరణ్ గౌడ్, సత్యాగౌడ్, హన్మాగౌడ్, అశోక్ గౌడ్, రామాగౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. బీసీ కులాలకు ఇచ్చినటువంటి 100,000 రూపాయలు పథకం మా గౌడ కులస్తులకు కూడా వర్తింపజేయాలి. ప్రతి గీతా కార్మికుడు కాకున్నా సొసైటీలో సభ్యత్వం ఉన్నా లేకున్నా 50 సంవత్సరాలు నిండిన వ్యక్తికి తప్పకుండా జీవనోపాధిగా పింఛన్ ఇవ్వాలి. అది ఏదో 2,000 కాకుండా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాలు నెరవేరాలి. ఎందుకంటే ఏదంటే రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలకు బాకీ ఉంది, ఎక్స్రే బాకీ ఉంది. ఇంకోటి 5 లక్షల ఎక్స్రే మా ఇన్సూరెన్స్ చనిపోయినాక మాకు అవసరం లేదు. బతుకున్నప్పుడే 5 లక్షలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ బీసీలకు ఏదైతే 100,000 రూపాయలు ఇస్తున్నారో అది మాకు కూడా వర్తింపజేయాలి. రెండోది, మా గౌడ కులస్తులకు బేషరతుగా 50 సంవత్సరాలు ఉంటే బిఎఫ్టి ఉన్నా లేకున్నా, సొసైటీ మెంబర్ ఉన్నా లేకున్నా, వారికి ఉపాధి నిమిత్తం వాళ్ళకి 50 సంవత్సరాలు ఉంటే కంపల్సరీ వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. అది కూడా 2,000 బదులు 5,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళు ఎటువంటి ప్రమాదంలో చనిపోయినా కానీ వాళ్ళకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. మరి ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇస్తామని ఎప్పుడు 550 జీవో తెచ్చి ఉన్నది, అది ఎక్కడనే ఉంది? 1 ఎకరం భూమి కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. రెండోది ముఖ్యమేందంటే ఊరున ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏరులై పారుతుంది మద్యము. ఈ ఎక్సైజ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? లంచాలకు ఎగబడి నిద్రపోతున్నా. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని డిమాండ్ చేస్తున్నాను. వేడున్నా కుర్చీల మీద కూర్చుంటా ఏం చేస్తున్నావు? రోడ్డు పడితే యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మా కళ్ళును తాగుతలేరు ఎవడు? కళ్ళు కల్తీ కల్తీ అంటారు. కళ్ళు కల్తీ లేదు. తల్లి పాలకు కళ్ళుకే కల్తీ లేదు. ప్రతి వస్తువు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 99 వస్తువులు తింటే 99 వస్తువుల కల్తీ ఉంది. మా మాలో కల్తీ లేదు. చెట్టుకు గీసిన కల్తీ దానికి కల్తీ లేదు. తల్లి పాలకే కల్తీ లేదు. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కల్తీ తయారయ్యారు. సూపరింటెండెంట్ గారు నీ జాగ్రత్త, నువ్వు ఎంత బెల్ట్ షాప్లకు మేము కాంప్లైంట్ ఇచ్చా చూస్తలేవు. ఏర్లై పాతు నువ్వేం చేస్తున్నావు? లంచాలకు ఎగబడ్డావు. మిమ్మల్ని అవసరమంటే నువ్వు ఏసీ పిల్లలకు పట్టిస్తే నీ సస్పెండ్ చేపిస్తాను. నేను ఎక్సైజ్ డిమాండ్ చేస్తున్నాను.